మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బు మద్యం ఏరులై పారిందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలు పంచారని, దాదాపు 170 కోట్ల రూపాయల మద్యం ఏరులై పారిందని తెలిపారు. బీఎస్పీ గెలవకుండా ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కలిసి పనిచేశాయన్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో బీసీలకు ఎన్ని సీట్లిస్తారో స్పష్టం చేయాలని బండి సంజయ్ కేసీఆర్లకు సవాల్ విసిరారు. మునుగోడు ఉప ఎన్నిక తమకు మంచి అనుభవాలను నేర్పిందని అన్నారు. మొట్టమొదట మునుగోడు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా, ఎందుకంటే చాలా చక్కగా మా అందరిని కూడా ఆదరించారు. మా అందరికి కూడా ఓట్లేసిన, మమ్మల్ని అందరినీ ఆదరించిన మునుగోడు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, వాళ్ళ మేరు ఎప్పుడు కూడా జన్మలో బహుజన సమాజ్ పార్టీ మర్చిపోదు. మరి వాళ్లకు సదా రుణపడి ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కూడా మేము వాళ్ళకు తప్పకుండా మరి వాళ్ళ దగ్గర ఉంటామని చెప్పేసి, వాళ్ళతో ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నా. మరి ఈ ఉప ఎన్నిక సందర్భంగా చాలా అంటే చాలా దారుణాలు జరిగినాయి. నిజానికి రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా అన్నట్టుగా మరి ఉప ఎన్నిక జరిగింది. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ జరిగినాయి. అసలు 170 కోట్ల రూపాయల విలువైన మద్యం మునుగోడులో అమ్మబడ్డదంటే దాదాపుగా ఒక్కొక్క కుటుంబానికి 45,000 రూపాయలు పంచిందంటే మరి ఎక్కడ ఉన్నది? ప్రతిరోజు మరి మునుగోడు పట్టణంలో కానీ ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసరు డబ్బులు పంచడం నేరం అన్నారు, మద్యం పంచడం నేరం అన్నారు. మరి మద్యం యథేచ్ఛగా పంచుతున్నా, మేము ఎన్ని కంప్లైంట్లు చేసినా కూడా, వేల మంది పోలీసులు ఉన్నా కూడా మద్యం కానీ లేకపోతే డబ్బులు కానీ అట్లనే పంచుతూనే ఉన్నారు. చివరికి 3 గంటల వరకు, నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా మద్యాన్ని మన డబ్బులను పంచుతూనే ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే కొన్ని గ్రామాల్లో మాకు 3 గంటల వరకు మేము డబ్బులు పంచుతారని వెయిట్ చేసినాం, ఊర్లో కొంతమందికి ఇచ్చిండు, మాకు డబ్బులు పంచకపోతే మేము ఓటేయమని చెప్పేసి కొన్ని గ్రామాల్లో ప్రజలు ఓపెన్గా వచ్చి అడుగుతున్నారంటే ఇంకా ఎలక్షన్ కమిషన్ ఎక్కడున్నది? 3వ తారీఖు నాడు ఎన్నికలు అయితే 2వ తారీఖు నాడు, 1వ తారీఖు నాడు రాత్రింబవళ్ళు డబ్బులు పంచుతూనే ఉన్నారు. ఎన్నో చోట్ల కూడా స్థానిక పోలీసులకు, ఎలక్షన్ కమిషన్ అధికారులకు, వీళ్ళకి ఎవ్వరికి చెప్పినా కూడా చీమ కుట్టినట్టుగా కూడా వాళ్ళకు ఉన్నట్టుగా లేదు. డబ్బుల పంపిణీ యథేచ్ఛగా జరిగింది. మీరు నిన్న చూశారు మీడియాలో చాలా మంది మహిళలు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.